కాకపోతే వీడేమంటే ఒకవేళ అమ్మాయికి నిజంగానే ఇష్టం ఉండి వాళ్ళ పేరెంట్స్ బలవంత పెడితే అనుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి ముందుగానే వీడియో తీసిందంటే అంటే ముందర కాళ్ళకు బంధం వేసింది అనమాట. ఎందుకంటే వీడు ఎంత కనెక్ట్ అయ్యాడో అమ్మాయికి తెలుసు. అంటే వీళ్ళు వీళ్ళ మామయ్య కూడా దగ్గర నుంచి చేయించారని కూడా అనుమానం ఉంటుందండి. ఇంటెన్షనల్ గా చేయించారని మనం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. తర్వాత వీడు ఎంత కనెక్ట్ అయ్యాడో వాళ్ళిద్దరూ ఉన్న రిలేషన్ బట్టి ఆ అమ్మాయికి తెలుసు. కానీ నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేని రోజు వైజాగ్ బీచ్ లో తేల్తాను, మునుగుతాను, ఇవన్నీ ఉంటాయి కదా సినిమా డైలాగ్. సో వీడు ఏదైనా చేసుకుని చేస్తాడేమో, లేకపోతే వీడి దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి కదా మా ఇద్దరివి, అవి పట్టుకుని వాడు నా పెళ్లికి ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని ఈవిడ ముందుగానే ఒక రాయ వేసింది. ఆ రాయ వేసి చూసారా, ముందస్తు వీడియో పెట్టి బయటకు రిలీజ్ చేసినప్పుడే వీడికి చూపించి, అంటే వీడు ఏం చేయాలన్నా ఆ చేయకూడదని. ఇప్పుడు వీడు ఆఖరికి మీ దాకా వచ్చాడు అంటే ఇంకొంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, దాన్ని మాత్రం మొదలకన్నా అంటాడు. అంటే అట్లాదండి, ఇక్కడ విషయం ఏంటంటే ఏదో విధంగా అంటే అమ్మాయితో ఒక 3-4 వర్షాలు మాట్లాడించండి, తర్వాత ఓకే అనుకుంటే చేసుకోవచ్చు అన్న వేలో ఉన్నది తప్ప ఇంకా ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే వీడు మోసపోయాడన్న విషయం వీడికే తెలియట్లా, ఆఖరి ప్రయత్నం చేసుకుంటాను అమ్మాయికి నేనంటే ఇష్టమేనన్న అపోహలో ఉన్నాడు అది. సో అట్లాంటప్పుడు మనం ఆఖరి ప్రయత్నంగా అబ్బాయితో అమ్మాయిని ఒక్కసారి మాట్లాడించాలి అంటే అలా ఒక్కసారి అవకాశం కూడా ఇవ్వకుండా ముందే వీడియో చేసింది, నాకు అతనితో మాట్లాడడం ఇష్టం లేదు, అతను నాతో మాట్లాడినా నా ముఖం చూసినా నేను సూసైడ్ చేసుకుంటా, నా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యా, అతనితో ఫ్రెండ్షిప్ మేరకు తిరగడం వాస్తవమే, కానీ అప్పుడు అతను ప్రేమించాడన్న విషయం నాకు తెలియలేదు, చడంగా అతను తను నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకుని నేనే దూరం పెట్టినా, నాకు అవన్నీ ఇష్టం లేదని రాసేసింది. కానీ ఈ అమ్మాయి పంపించిన మెసేజ్లు, వీళ్ళు తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ ప్రేమకు సంబంధించినవే, కానీ ప్రేమ కాదు అది ఫ్రెండ్షిప్ అంటది. కానీ ఒకవేళ ప్రేమించానన్నా ఇప్పుడు వద్దన్నప్పుడు అయిపోవాలిగా అంటది. వీడు ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యాడో, ఎంత ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్ అని వాడికి తెలిసింది. కాకపోతే వీడి వల్ల ఎప్పటికైనా సమస్య ఉంటదని ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకుంది. ఎందుకంటే నొప్పి తగిలినే కదా మంది వేసుకుంటాడు, వాడికి నొప్పి తగిలింది వాడు దాంతో ఏదో ఒకటి చేస్తాడు, ఊరుకోడు కదా. సో అందుకనే ఆ అమ్మాయి అలా కనెక్ట్ చేసింది. కానీ మరోవరు వీడు ఇంకా నేను మోసపోయాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఇలాంటి దానికి దూరంగా ఉండాలి, ఎర్లీగా తప్పించుకున్నాను, ఇంకా నైన్లే దీన్ని పెళ్లి చేసుకోలేదు, నా జీవితం అగాధంలోకి వెళ్ళిపోయింది అని ఆలోచన వాడికి ఎప్పుడు వచ్చిద్దో, వాడు మిమ్మల్ని బతిలాడుకోడు ఒక్కసారి మాట్లాడించండి సార్ అని.